పెదగంట్యాడ మండలం జీవీఎంసీ 77వ వార్డులో గల శ్రీ 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 అప్పికొండ సోమేశ్వరాలయం దేవస్థానం రెండో సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు మాట్లాడుతూ శ్రీ 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 అప్పికొండ సోమేశ్వరాలయం దేవస్థానం ఇంత మహాపేరు రావడానికి పూర్వకాలంలో శ్రీకృష్ణ అవతారంలో కపిల మహర్షి సముద్ర తీరేన ఈ దిశగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ వాతావరణం మరియు ఈ ప్రదేశం అంతా అతనికి నచ్చి తన పేరు మీద ఈ భూలోకంలో తనకంటూ ఒక పుణ్యక్షేత్రం ఉండాలని సంకల్పంతో సూర్యాస్తమయం నుండి పడుకునే సమయానికి 101 లింగాలు ఆవిర్భవించాలని తపస్సు చేస్తారు. అతని తపశ్శక్తి ఫలించి 100 శివలింగాలు ఆవిర్భవించాయి. తను అనుకున్నటువంటి 101 శివలింగాలు ఆవిర్భవిస్తే జ్యోతిర్లింగాల్లో కపిల తీర్థంగా ఒక పుణ్యక్షేత్రం అయి ఉండేది అని, ఒక శివలింగం అప్పుగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి అప్పుకొండ అని పేరు పెట్టారు అని, నాడు అప్పుకొండ క్రమిపి నేడు అప్పికొండగా పిలుస్తున్నారు. అలాగే అప్పికొండ శివాలయం మహాత్మ్యం కలదని, దీన్ని దర్శించడం వలన పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారవుతారని, ఈ గాలి ఈ నేల అంతా మహాత్మ్యం కలదని ఆయన అన్నారు. నమస్కారం అండి, నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ అండి. దీన్ని అప్పికొండ సోమేశ్వర స్వామివారి దేవస్థానంగా కూడా పిలుస్తారు. అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవంగా 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటిది మన ఈ దేవాలయం. అయితే ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటంటే ఈ ఆలయం ఏంటంటే పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది ఆలయం. అయితే ఈ నిలింగ ఇక్కడ శివలింగాలు 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 5 శివలింగాలు ప్రత్యక్ష దర్శనం ఇస్తూ ఉంటాయి. అయితే ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం తనకు నచ్చి తన నామధేయ మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం వెళ్ళాలనే సంకల్పంతో ఆయన సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తపస్సు చేయడం జరిగింది. తను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్భింపజేయాలనే సంకల్పంతో తపస్సు చేస్తే 100 మాత్రమే వెలిసాయి. 101 కూడా వెలిసి ఉంటే ఈ క్షేత్రానికి ఈ ప్రాంతానికి దేశం నలుమూలలా ఏ కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు ఉన్ను. 100 వెలిసి ఒక్కటి వెళ్ళలేదన్నటువంటి కోపోగృత్తుడై ఇటువంటి కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించారు. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పికొండగా పిలువబడుతుంది. అతను చేసిన తపస్సులో మొట్టమొదటి వెలిసిన శివ ఉన్నట్టు వెలిసినటువంటి శివలింగం, అది కూడా సోమేశ్వరుడిగా నామకరణం చేసి మిగిలిన లింగాలకి నామధేయులు ప్రతిష్ఠించి తన త్రావను తను ఉన్నంతకాలం ఉండి తన త్రావను తను వెళ్ళిపోవడం జరిగింది. కాలక్రమేణా 95 కాలగర్భంలో కలిసిపోయాయి శివలింగాలు. 5 లింగాల్లో ఒక శివలింగం ఆనాటి కాలంలోనే త్రవ్య కాలంలోనే విచ్ఛిన్నమై విగ్రహం పాడైంది, శివలింగం విరిగి పాడైపోయింది. కాబట్టి ప్రత్యక్షంగా 4 లింగాలు దర్శనమిస్తాయి. ఈ యొక్క 4 లింగాలు కూడా మనకి ప్రత్యక్ష దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో స్వామివారిని చాలామంది భక్తజన సందోహం వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. శివరాత్రికి అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఈ సోమేశ్వర స్వామివారిని ప్రతి ఒక్కరు దర్శించుకుని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.